సూర్యాపేట హత్య కేసులో భారీ ట్విస్ట్ ఒకటి బయటపడింది. సుమారు 10 కోట్ల విలువైన భూముల కోసం గుర్రం శశిధర్ను నకరికల్కు చెందిన ఉప్పల శ్రీనివాస హత్య చేయించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. మృతుడి వాహనానికి జీపీఆర్ఎస్ పెట్టి మరీ రెక్కి నిర్వహించారు. ఈ హత్యకు మాజీ ఎమ్మెల్యే వీరేశం అంచర్లు సహకరించినట్లు కూడా తెలుస్తుంది. గుర్రం శశిధర్ని హత్య చేసేందుకు సహకరించిన కేతేపల్లి మండలం ఇనుపాముల ఎంపీటీసీ సుందర్, నకరికల్ మండల తాటికల్ ఎంపీటీసీ భర్త కొండయ్య, కొర్లపాడు సర్పంచ్ కుమారుడు ఎడ్ల రమేష్, సంతోష్ కుమార్ రెడ్డిలను పోలీసులు ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు. ఈ హత్య కేసుతో సంబంధం ఉన్న వారంతా మాజీ మావోయిస్టులుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మన్నెవరాలని మా ప్రతినిధి తరుణ్ కుమార్ రెడ్డిని అడిగి తెలుసుకుందాం. తరుణ్ కుమార్ రెడ్డి చెప్పండి, సూర్యాపేట హత్య కేసులో కొత్త ట్విస్ట్ బయటకు పడింది కదా, దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అయితే చిత్తూరు మండలం కుడకుడలోని 7 ఎకరాల భూ వివాదం ఒక హత్యకు దారితీసింది. ఈ హత్య కూడా అంటే సర్వే నెంబర్ 225, 226, 227 సర్వే నెంబర్లలో విలువైనటువంటి దాదాపుగా 10 కోట్ల విలువైనటువంటి ఏదైతే భూమి ఉందో ఈ భూ వివాదమే హత్య కారణంగా తెలుస్తుంది. ఈ భూ వివాదంలో నకరికల్కు చెందినటువంటి రియల్టర్ ఉప్పల శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో ఆ ఉప్పల శ్రీనివాసు అతన్ని గత కొంతకాలంగా కూడా గుర్రం శశిధర్రెడ్డి అని ఎవరైతే ఉన్నారో ఇప్పుడు హత్య గురైనటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి సూర్యాపేటకు సంబంధించి ఉప్పల శ్రీనివాస్ రెండో భార్య, అతని కూతురు ఎవరైతే రెండో భార్య కూతురు ఉందో వారి పేరు మీద ఉన్నటువంటి భార్యపై పేరు మీద ఉన్నటువంటి 4 ఎకరాలతో పాటుగా మరి కూతురు పేరు మీద 3 ఎకరాల భూమిని ఉప్పల శ్రీనివాస్ తెలియకుండా రిజిస్ట్రేషన్ చేసుకుని ఆ తర్వాత కబ్జాకు వెళ్లే ప్రయత్నంలో ఉప్పల శ్రీనివాస్కు గుర్రం శశిధర్రెడ్డి మధ్యలో కూడా గత 6 నెలలుగా వివాదం చెలరేగుతుంది. అనేక సార్లు కూడా సెటిల్మెంట్ కూడా వివరించారు. అయితే నకరేకల్లు చెందినటువంటి ఉప్పల శ్రీనివాస్ కావడంతో నకరేకల్లుకు సంబంధించినటువంటి నకరేకల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి టీఆర్ఎస్ నాయకులు, అదేవిధంగా ఈ ఇనుపాముల ఎంపీటీసీ భర్త బుజ్జ సుందరు ఎవరైతే ఉన్నారో బుజ్జ సుందరు, అదేవిధంగా తాటి నకరేకల్ మండలం తాటికల్లుకు చెందినటువంటి ఎంపీటీసీ భర్త గాదబోయిన కొండయ్య వీరిద్దరుతో పాటుగా కొర్లపాడు ఏదైతే కేతపల్లి మండలం కొర్లపాడు సర్పంచ్ కొడుకు ఎడ్ల రమేష్ వీరి ముగ్గురు కూడా అనేక సార్లు ఈ పంచాయతీ సెటిల్మెంట్ వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత ఉప్పల శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో గతంలో ఇప్పుడైతే చనిపోయినటువంటి హత్యకు గురైనటువంటి గుర్రం శశిధర్రెడ్డి గతంలో తన భార్య కొడుకుతో పాటుగా తనకు హత్యకు ప్రయత్నం చేసినటువంటి మరొక వివాదంలో హత్యకు ప్రయత్నం చేసినటువంటి వ్యక్తిని కూడా హతమార్చిన 3 మర్డర్ కేసులలో కూడా ప్రధాన నిందితుడిగా ఉండడం, కొంత భూ వివాదాలు చేస్తూ ఉండడంతో విలువైనటువంటి భూమిని కోల్పోతాం అన్నటువంటి ఆలోచనతో శశిధర్రెడ్డి ఎక్కడ ఉప్పల శ్రీనివాసును హత్య చేస్తారని గతంలో ఉప్పల శ్రీనివాస్ పై కూడా రోడ్డు ప్రమాదంగా అంటే వాహనంతో ఢీ కొట్టి హత్య చేసేందుకు కూడా ఉప్పల శ్రీనివాసును ఢీ కొట్టి చంపించేందుకు ప్రయత్నం చేయడంతో భయంతో ఈ భూ వివాదంలో ఆస్తి పోతుందని అదేవిధంగా విలువైనటువంటి భూమి పోతుంది ఎవరు చెప్తే వినకుండా తనను తన భూమి తనకు కాకుండా అవుతుందన్నటువంటిది పెద్ద మనుషుల పంచాయతీ కూడా చేసినట్టు తెలుస్తుంది. నకరేకల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఓ బడా టీఆర్ఎస్ నేత ఎవరైతే ఉన్నారో ఆయన కూడా అనేక సార్లు కూడా ఈ ఇష్యూలో ఇన్వాల్వ్ అయ్యారని కూడా కొంత ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలోనే ఈ హత్యకు సంబంధించినటువంటి హత్య చేయించిన ప్రధాన నిందితుడు ఉప్పల శ్రీనివాస్ స్నేహితులుగా ఉన్నటువంటి బుజ్జ సుందర్, అదేవిధంగా గాదవైన కొండ ఎవరైతే ఇద్దరు ఎంపీటీసీ భర్త ఉన్నారో వీరితో పాటుగా కొర్లపాడు సర్పంచ్ కుమారుడైనటువంటి ఎడ్ల రమేష్ ని కూడా పోలీసులు 4 రోజుల క్రితం అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ హత్యకు సంబంధించినటువంటి రాజకీయ నేతల అస్తం ఎవరెవరితో ఉంది, గతంలో ఎవరెవరు ఈ పంచాయతీలు చేశారన్న కోణంలో కూడా చాలా సీరియస్ గా ఉన్నటువంటి జిల్లా ఎస్పీతో పాటుగా డిఎస్పీ సిఏలు కూడా ఉన్నటువంటి ప్రతి అంశాన్ని ప్రతి కీలకంగా ఉన్నటువంటి అంశాన్ని కూడా వెలికితీసే ప్రయత్నం చేశారు. అయితే ఈ హత్యకు సంబంధించి మాజీ సుపారీ గ్యాంగ్ అంటే మాజీ నక్సల్స్తో పాటుగా సుపారీ గ్యాంగ్ కూడా కీలకమైంది. మొత్తంగా కూడా ఇందులో ఉన్న వారికి తలా ఒకరికి ఒక 20 అంటే కుంట జాగతో పాటుగా 5 లక్షల రూపాయలు ఇచ్చే విధంగా కూడా మాట్లాడుకున్నారని కూడా పోలీసుల దర్యాప్తులో తెలుస్తున్నట్టుగా కూడా కొంత వార్తలు వస్తున్నాయి. అయితే ముఖ్యంగా ఈ సుపారీ గ్యాంగులు అనేవి వరంగల్ జిల్లాకు సంబంధించిన మాజీ జనశక్తి సంబంధించినటువంటి మాజీ మావోయిస్టులకు సంబంధించినటువంటి వారు సుపారీ గ్యాంగ్ ఏర్పడి ఈ హత్యకు మొత్తంగా కుట్ర చేశారు, హత్య చేశారు. అయితే ఇందులో ఎవరైతే మాజీ నక్సల్స్ ఉన్నారో ఇప్పుడు ఉన్నటువంటి ఎంపీటీసీలు ఎవరైతే ఉన్నారో బుజ్జ సుందర్, అదేవిధంగా గాదవైన కొండ ఇద్దరు కూడా మాజీ నక్సల్స్ గా ఉన్నారు. వీరంతా కూడా నకరేకల్లుకు చెందినటువంటి మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం అంచర్లుగా టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నటువంటి పరిస్థితుల్లో కొంత ఈ హత్యకు సంబంధించి వీరేశానికి సంబంధం ఉందా లేదన్న కోణంలో కూడా పోలీసులు కాల్ లిస్ట్ కూడా తీయడం జరుగుతుంది. కొంత వేముల వీరేశానికి కూడా ఈ హత్యకు సంబంధం లేదన్నటువంటి విషయం కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. కానీ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం అనుచరులు మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కూడా మాజీ నక్సల్స్ కావడంతో కొంత పోలీసులు ఎవరైతే వేముల వీరేశం అనుచరులు ఉన్నారో ఎంపీటీసీలు ఇద్దరు, ఒక ఎంపీటీసీ భర్త ఎవరైతే ఉన్నారో బుజ్జ సుందర్, అదేవిధంగా కొండలకు సంబంధించినటువంటి కాల్ డేట్ అంతా కూడా తీస్తూ ఉన్నారు. హత్య జరిగిన తర్వాత ఎక్కడికి వెళ్లారు, ఏం చేశారు, ఎలా సుపారీ గ్యాంగ్ను వీళ్ళు అప్రోచ్ అయ్యారు, ఉప్పల శ్రీనివాస్ అంటే గతంలో నేర చరిత్ర లేదు కానీ ఇక్కడ ఉన్నటువంటి మాజీ నక్సల్స్ ఎవరైనా చేయించారా, ఇంత విలువైనటువంటి భూమి కోసం గతంలో పంచాయతీ నిర్వహించినప్పటికీ కూడా కొలికి రాకపోవడంతో హత్య జరిగిందన్న 3 కోణాల్లో కూడా
కొంత పోలీసులు ట్రాప్ చేస్తూ ఉన్నారు, కొంత రాజకీయ నేతల పేర్లు కూడా వినబడుతుండటంతో పోలీసులు చాలా సీరియస్ గా చూస్తున్నారు. నిందితులందరి కాల్ డేటాతో పాటుగా ముఖ్యంగా హతుడు ఎవరైతే మృతుడు ఎవరైతే ఉన్నారో, శశిధర్ రెడ్డికి సంబంధించినటువంటి బైక్ సర్వీసింగ్ ఇచ్చినప్పుడు కూడా జీపీఆర్ సిస్టమ్ ను పెట్టి మరి ఎక్కడికి వెళ్తున్నాడు ఎక్కడ తిరుగుతున్నాడు జీపీఎస్ ట్రాక్ చేసి మరి హత్యకు పథకం రచించడంతో కొంత మాజీ మావోయిస్టులు సుపారి గ్యాంగ్లకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరి కదలికల మీద కూడా పోలీసులు దృష్టి సారించారు. ఈ కేసుకు సంబంధించి చాలా సీరియస్ గా ఎక్కడ ఏం మిస్ కాకుండా ఈ భూ లావాదేవీలకు సంబంధించి ఇటీవల కాలంలో సూర్యాపేటలో ఎవరెవరు ఏందందాలు చేస్తున్నటువంటి కోణంలోనూ నిందితులు ఎవరైతే ఉన్నారు నిందితుల పాత పరిచయాలన్నీ కూడా పోలీసులు లోతుగా తీసినట్టు పడుతుంది. ఎస్పీ సీరియస్ గా ఈ కేసుకు సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని ప్రతి ఇన్సిడెంట్ ను డే బై డే గంట గంటకు ఏం జరిగింది ఎలా జరిగింది హత్య జరిగిన తర్వాత ఏం జరిగింది ఎన్ని ఎకరాల భూమి ఏం జరిగింది అక్కడ గుర్రం శశిధర్ రెడ్డికి సంబంధించి ఎలా రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు ఆల్రెడీ గతంలోనే అనేక సార్లు ఎవరైతే పెద్ద మనుషులుగా ఉన్నారు తర్వాత అందులో ఏం మాట్లాడారు ఎలా జరిగింది అనేటువంటి అన్ని కోణాలను కూడా చాలా నిశితంగా చేస్తున్నాడు. ఇప్పటికీ ఒక రెండు మూడు బృందాలతో కూడా నిందితులందరినీ కూడా గాలించారు. ప్రధానంగా హత్య చేసినటువంటి వారందరినీ కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వారిని ఎవరు అప్రోచ్ అయ్యారు, ఉప్పల శ్రీనివాస్ నేరుగా అప్రోచ్ అయ్యారా, మరెవరన్నా మాజీ నక్సలిస్తో అప్రోచ్ అయ్యారా, వరంగల్లో ఉన్నటువంటి వారికి నకరెక్కల్లో ఉన్నటువంటి సాధారణ రియల్టర్ ఎలా పరిచయం అయ్యాడు, ఇంత హత్య చేయించాల్సినటువంటి అవసరం ఏముందన్నటువంటి కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. లక్ష్మి, రైట్, థ్యాంక్ యూ తరుణ్ కుమార్.